ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఉన్నారు, ఆమె వెర్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏం జరిగింది? మొదటి నుంచి ఆమె పైన ఆరోపణలు ఉన్నాయి, మొదటి నుంచి ఆమె పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనేటువంటిది వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. అసలు ఈ సస్పెన్షన్ కి సంబంధించినటువంటి విషయం పైన అసలు ఏం చెప్తారు మేడం? ఏం జరిగింది అసలు ఓవరాల్ గా? మీరు ఎందుకు టార్గెట్ అయ్యారు? మొదటి నుంచి ఈ సస్పెన్షన్లు ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా జరుగుతున్నాయి. ఎందుకంటే నేను అసలు కాన్స్టిట్యుయెన్సీలో వెళ్ళటమే ఎవరికి ఇష్టం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మి ఎలక్షన్లకు పంపించారు. ఎప్పుడైతే నేను అసలు ఓడిపోతాను అనుకున్న ప్లేస్ని గెలిచాను, వాళ్లే ఆశ్చర్యపోయాడు. అక్కడున్న బందిమాగతులు ఎవరైతే పార్టీ కొంతమంది ప్యానెల్ పీపుల్ ఈ నెలైనా నెక్స్ట్ ఎలక్షన్లో తప్పించాలంటే ఏ విధంగా చెయ్యాలి, ఐస్క దందా నా మీద రుద్దాలి, చేస్తుంది ఒకళ్ళు ఆ డీపీటీ చేస్తున్న వాళ్ళు దోచుకో పంచుకో తినుకో అని బ్యాచ్ ఒకటైతే శ్రీదేవి మీద లోకల్ ఎమ్మెల్యే ఆ బురద నమ్మి చూపించడం, ఇలా రకరకాల కథనాలు, పెయిడ్ ఆర్టికల్స్ ఇవన్నీ ఇప్పటి నుంచి కాదండి, ఈ గత 4 ఇయర్స్ నుంచి జరుగుతున్న దాంట్లో ఈరోజు చివరి ఘట్టం మీరు చూశారు. తర్వాత లాస్ట్కి ఎన్ని జరుగుతున్నాయి కనుక సమన్వయకర్తల మీద సమన్వయకర్త వేసి నాకు మెంటల్ టార్చర్ పెట్టి ఆ రోజు మీరు చూసే ఉంటారు. నైట్ డొక్కా మణిగారు ప్రసాద్ అదనపు సమన్వయకర్త అంటే మా క్యాడర్ అంతా చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఎక్కడైనా రాజ్యాంగంలో ఒక ఎమ్మెల్యేకి 5 ఇయర్స్ ఉంటుంది. సపోజ్ నాకు సీట్ రాలేదు, మీరు అంటున్నారు 26 మంత్స్ బిఫోర్ అమ్మ నీకు బాగాలేదు వేరే వాళ్ళని ఇస్తామంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఐ టోల్డ్ దెమ్ ఆల్సో నో ప్రాబ్లమ్ అండి మేము వెళ్ళిపోతాం. కానీ అలా కాకుండా 1.5 ఇయర్ ముందే ఒక సమన్వయకర్తను వేస్తే ఏమనుకోవాలి అంటే ఐఎమ్ 3 ఎలక్షన్ చేసి గెలిచిన నేను ఇన్ఎఫిషియంటా, డాక్టర్ ఇన్ఎఫిషియంటా, అంటే నాకు మాట్లాడడం చేత కదా, శ్రీదేవి అంటే అంత సింపులా? మరి 2014లో ఓడిపోయిన వ్యక్తిని తెచ్చి మళ్ళీ నా మీద ఇప్పుడు 2వ సమన్వయకర్తను మొదలలోనో తూచి ఈయన పనికిరాడు, నెక్స్ట్ ఇంకొక ఆయన వస్తే బాగుంటుందని ఆయన వేసి మీరు ఇద్దరు తిరగండి అని మళ్ళీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మొత్తం ఆయన చేసి ప్రోటోకాల్స్ అన్ని చేసి పార్టీ మీటింగ్, మరి ఎమ్మెల్యే శ్రీదేవి ఏం చేయాలా? ప్రజల చేత ఎన్నుకోబడ్డది కదా. మరి శ్రీదేవి అడుగుతుంది క్వశ్చన్లు, ఏంటి సార్ నా పరిస్థితి ఏంటి, అసలు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ని ఎట్లా చేస్తాడు, అధికారులతో ఎలా మాట్లాడతాడు, మరి ఎందుకు ఇలా అవుతుంది అని అడుగుతుంటే వాళ్ళకి ఎందుకు టార్గెట్ అయ్యారు? అమరావతి అంశం పైనే మీరు ఎక్కువగా టార్గెట్ అయ్యారా? ఎందుకు పార్టీలో మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సిన పరిస్థితి? అమరావతి అంశమేనా, 3 రాజధానులేనా? అది 3 రాజధానులు అనేది గవర్నమెంట్ పాలసీ, అది ప్రజల్లో సర్వేస్లో ఆ రాజధాని ప్రజలు మనకి వ్యతిరేకంగా ఉన్నారు తప్పితే ఈ టార్గెట్ అనేది ఎవరైనా కానీ ఎప్పటి నుంచి అంటే గత 4 ఇయర్స్ నుంచి ఆ ఇసుక దందాలు చేయదు, మైనింగ్ చేయదు, మరి ఈమె ద్వారా మనకి ఏమీ లాభం లేదు, అలా కాకుండా వాళ్ళ బినామల్ని పెట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్లో వెళ్తే ఆ వ్యక్తి ఆయనకి నమ్మకంగా ఉంటాడు. శ్రీదేవి అనేది ఒక డాక్టరు, కొన్ని ఎథిక్స్ ఉంటాయి, అమ్మ ఎవరి మాట వినదు, అవి ఏం చేయాలో అదే చేస్తుంది. వ్యక్తి జగనా సజ్జలను వ్యక్తి జగన్ కాదండి, వ్యక్తులు అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎవరైతే సీటు కొరకు కొట్టుకొని చేస్తున్నారో సేమ్ సామాజిక వ్యక్తులు. అంతేగాని సజ్జల గారు జగన్ గారు ఎట్లా వస్తారు, వాళ్ళు దేర్ ఆఫ్ పార్టీ పీపుల్, అక్కడ లోకల్ ఉన్న పాలిటిక్స్లో నన్ను బలి చేశారు. అక్కడ ఎవరైతే 4-5 కొట్టుకుంటున్నారో మీ అందరికి పేర్లు చెప్పక్కర్లేదు. ఒక ఉద్దండరాయపాలెంలో ఒక వ్యక్తి ఉన్నాడు, సామాన్యుడు అంటాడు, 7 కార్లు ఉంటాయి, బిఎండబ్ల్యూలు, వోల్వోలు, పొద్దున్నుంచి ఇసుకను లారీలు ఎన్ని తిరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. మరి ఆ వ్యక్తి కూడా అంటారు చిల్లర డబ్బులకు అమ్ముడుపోయారని, ఏ బాబు నువ్వు ముంజలు అమ్ముకొని కూలి పనులు చేసిన వ్యక్తివి, అన్ని 7th క్లాస్ చదివిన వ్యక్తివి, మరి నువ్వేమిటి నా గురించి మాట్లాడతావు అని ఎవరన్నా అంటారా? అంటే ఏంటంటే వాళ్ళందరినీ వదిలేరు, మీరందరూ కమ్ముకుంటారా, కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, ఈ శ్రీదేవిని పంపించేయంటారా, అది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు పార్టీలో అసంతృప్తి ఉందా మేడం? పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏమైనా అసంతృప్తి ఉందా? పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అసంతృప్తి ఉందా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీలో? నాకంటారా? మీ పేరు కాదు, పార్టీలో ఇంకా అంతర్గతంగా ఏమైనా అసంతృప్తులు ఉన్నాయా? అవన్నీ నాకు ఎలా తెలుస్తుందండి, మీరు అక్కడ పోయి మాట్లాడుకోవాలి, నా పని నేను చెప్పగలను. ఇది మొత్తానికి వ్యక్తిగత కొంతమంది కావాలని దందాలు చేసేటువంటి వాళ్ళు, ఇసుక దందాలు కావచ్చు, కొంతమంది టార్గెట్ చేసి నన్ను ఈ రకంగా పార్టీకి దూరం చేశారు అనేటువంటి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన విషయంలో పార్టీ దృష్టి పెట్టాలి అనేటువంటి, త్వరలో అమరావతికి సంబంధించినటువంటి అంశం పైన ప్రజలకు వెళ్తాను, ప్రజల్ని కలుస్తాను, 3 రాజధానుల అంశం అనేటువంటి అంశం పైన కూడా శ్రీదేవి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఓటు విషయంలో ఓటు నేను క్రాస్ ఓటింగ్ పోయలేదు అనేటువంటిది ఇంతకు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటిది పార్టీ ప్రూఫ్ చూపించాలి, క్రాస్ ఓటింగ్ జరిగిందా లేదా అనేటువంటిది కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.